పరిశ్రమల శాఖపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 5 నూతన పాలసీల రూపకల్పనకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో ఒప్పందం చేసుకుని వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతమివ్వాలని సీఎం ఆదేశించారు. గత 10 ఏళ్లలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. టీడీపీ హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా గత సర్కార్ హయాంలో పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎం కు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు అధికారులు. పేదలకు ఇళ్లిచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా పరిశ్రమలకిచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం టీడీపీ హయాంలో 66% ప్రోత్సాహకాలు చెల్లిస్తే వైసీపీ హయాంలో 34% మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే ఆ తర్వాత 5 ఏళ్లలో కేవలం 31 పార్కులు అందుబాటులోకి తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు. గతంలో ఒప్పందం చేసుకుని వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. వచ్చే 100 రోజుల్లో కొత్తగా 5 పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్టైల్ పాలసీలు తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా చేయాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా 4 పారిశ్రామిక క్లస్టర్లపైన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు. కుప్పం, మూలపేట, చిల్లమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆయా క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అలాగే కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ ప్రోగ్రెస్ పైన అధికారులతో సీఎం చర్చించారు. నక్కపల్లిలో 11,542 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, 60,000 కోట్లతో ఏర్పాటయ్యే ఎన్టీపీసీ గ్రిడ్ హైడ్రోజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారని ఏపీ మంత్రి భరత్ చెప్పారు. చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత ఈ కంపారిజన్స్ అంతా చూసి మనము ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ క్లస్టర్ పాలసీ, ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీ, ఈ పాలసీస్ అంతా కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అంటే విత్ ఇన్ నెక్స్ట్ 45 డేస్లో, నెక్స్ట్ ఒక 15 డేస్లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత ఆ డ్రాఫ్ట్ సార్ ఓకే అనిన తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకుని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము.